ఎనీవేస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఏంటి సార్ ఫ్యూచర్ సినిమాలు? ఇప్పుడు టిల్లు ఈవెంట్స్ చేస్తున్నాను సార్, టిల్లు స్క్వేర్ ఆర్ టిల్లు ఈవెంట్స్ అది చేస్తున్నాను. పుష్పలో చేస్తున్నాను సార్ ఒక క్యారెక్టర్. పుష్పలో ఇప్పుడు ఎన్ని? ఇప్పుడు పుష్పలో అంతకుముందు మీరు లేరు కదా. ఫస్ట్ పుష్పాల్లో లేను. లేను. దీనికి ఎక్స్టెన్షన్లో మీరు ఉన్నారు? ఉన్నాను సార్. ఓ, ఇది మంచి క్యారెక్టర్ సార్? అంటే ఇప్పుడు దాని గురించి చెప్పడానికి కరెక్టే. అదే నేను మామూలుగా నేనే క్యూరియాసిటీతో అడిగారు. ఒక నేషనల్ అవార్డు విన్నర్తో పనిచేస్తున్నారు కదా చెప్పాను సార్తో. అంటే ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు సుకుమార్ గారు అల్లు అర్జున్ గారికి పరిచయం చేశారు. అయిందా పరిచయం? అయిపోయిందా? చేశాను కదా సార్, షూట్ చేశాను. చేశారా? త్రీ డేస్ చేశాను, ఇంకా రేపు ఉంది, ఐ మీన్ ఎల్లుండి ఉంది. సార్ పరిచయం చేసి తెలుసు నాకు తెలుసు అన్నాడు. అప్పటికే అవార్డు ప్రకటించారు, నేను కంగ్రాచులేషన్ సార్ చెప్పాను, థ్యాంక్స్ అండి అన్నాడు. కానీ ఆయన కూడా ఎంత డౌన్ టు ఎర్త్ తెలుసు. డౌన్ టు ఎర్త్ అదే పని చేస్తాంలో కానీ కష్టపడుతుందో కానీ అందుకే నాకు ఆయన ఇష్టం. అంటే అంతే సార్, ఇప్పుడు కష్టపడేవాడికే విలువ ఉంటుంది, ఫలితం ఉంటుంది. కష్టే ఫలి అంతే. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాల గురించి మాట్లాడదాం సార్. ఇంకా మీకు ఆ క్యారెక్టర్ని చూసుకుంటే చుట్టుపక్కల కూడా మీతో పాటు చాలామంది ఉన్నారు, కానీ మీరు చేసిన ఆ క్యారెక్టర్ పర్టికులర్ క్యారెక్టర్ బాగా పట్టింది, కారణం ఏంటంటారు? ఆ పాత్ర స్వభావము, పాత్ర పరిధి. ఆ మంత్రి ఎన్ని కాదు రా, అవి తర్వాత చూసుకుంటాం. మంత్రి కాదు, నేను పార్టీ ప్రెసిడెంట్. అదే ఆ పార్టీ ప్రెసిడెంట్. అదే అదే ఆ పార్టీకి సంబంధించిన, హైకమాండ్కి సంబంధించిన ఒక దూతను అనుకుంటాను. అధిష్టానం పంపించిన మనిషిని, అధిష్టానం అదే ఢిల్లీ నుంచి వచ్చే పెద్దలాగా. అది అట్లాగా ఎలా చెప్పారు సార్ ఆ క్యారెక్టర్? మీకు చెప్పినప్పుడు ఎలా? ఊహించలేదు సార్ నేను, అస్సలు ఊహించలేదు. అందరి దర్శకుల వద్ద అందరూ అగ్రశ్రేణి హీరోల సినిమాల్లో చేయాలనే కోరిక నాలో ఉంది. మా తమ్ముడి పెళ్ళికి, మా తమ్ముడి కొడుకు పెళ్ళికి నేను మా ఊర్లో ఉన్నాను సార్. మా ఊర్లో ఉన్న సందర్భంగా 3 రోజులు సెలవు తీసుకొని, అంటే షూటింగ్లు ఆ విధంగా ప్లేస్ చేసుకొని గ్యాప్ పెట్టుకునే విధంగా ప్లాన్ చేసుకొని, అడపదడప చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి కదా సార్, చిన్న సినిమా, పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలకి ఇప్పుడు నేను కొంచెం వాళ్ళకి అవసరం, వాళ్ళకి అవసరం, నాకు సినిమా అవసరం. ఆ విధంగా మేము ప్రయాణం చేస్తున్న పరిస్థితుల్లో మా తమ్ముడి కొడుకు పెళ్లి కుదిరింది సార్. దానికోసం ఒక 4 రోజులు 3 రోజులు నేను స్పేర్ చేసుకున్నాను, మా ఊరికి వెళ్ళాను. మా చెల్లెలు, నేను, మా నా మిస్సెస్, నా కుటుంబ సభ్యులు, మా తమ్ముడు వీళ్ళందరూ కూర్చున్న సందర్భంగా నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చి కరెక్ట్గా మా తమ్ముని కొడుకు పెళ్లి రోజే మా డేట్ అడిగారు. ఇమీడియట్గా ఒప్పేసుకున్నాను. ఒప్పేసుకున్నాను. ఎస్ సార్, నాకు ఎందుకంటే షూటింగ్ ముఖ్యం సార్, సినిమా ముఖ్యం. అందులో బాలకృష్ణ గారి సినిమా కాబట్టి ఒక అవకాశం వచ్చింది కాబట్టి నేను చేసి తీరవలసిందే అని నాకు అనిపించింది. క్యారెక్టర్ ఏమిటో చెప్పలేదు సార్. సుబ్రహ్మణ్యం గారు మేనేజర్ గారు ఫోన్ చేశారు, మురళీధర్ గారు మీకు ఇలా ఒక 3 డేస్ షూట్ ఉంటుందండి, క్యారెక్టర్ అనుకుంటున్నారు, చేస్తాను సార్. క్యారెక్టర్ ఏమిటి ఏందని తెలియదు సార్ నాకు. షూట్ డేట్కు, ఐ మీన్ ఆ రోజున ఉదయం వెళితే వ్యాన్లోకి వెళ్తే లోపల కాస్ట్యూమ్ రెడీగా ఉంది, నేను ఎవరిదో అనుకున్నాను యాక్చువల్గా. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చి, సార్ మీ కాస్ట్యూమ్ అక్కడ ఉంది, వేసుకొని రెడీ ఉండండి సార్ అన్నాడు. చూస్తే అది సూటు. అవును, ఫస్ట్ టైం సూట్లో కనిపించింది. కింద వస్తే బూటు అమ్మో అనుకున్నాను, అది వేసుకున్నాను సార్. కానీ అక్కడ జంకు మొదలైంది సార్ నాకు. మొట్టమొదటిసారి నేను జంకాను. ఎందుకు జంకానంటే పెద్ద ప్రొడక్షను, పెద్ద సినిమా, పెద్ద దర్శకులు, పాత్ర పెద్ద లాగా ఉన్నది, ఏమిటో అనుకొని జంకాను. అది ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చేసి రండి అని చెప్పేసారంటే వెళ్తుంటే అక్కడ అనిల్ రాపూడి గారు, శుభలేఖ సుధాకర్ గారు, రఘుబాబు గారు, చిట్టిబాబు గారు వీళ్ళందరూ కూర్చొనున్నారు. నేను వెళ్తుంటే డైరెక్టర్ గారు చూసి ఒక అడుగు ముందుకొచ్చారు. రాగానే నేను పార్కొని వెళ్ళి సార్కి, ఎందుకంటే ఆ అవకాశం నాకు అపురూపమైన అవకాశం సార్ అని చెప్పేసి అని వెళ్ళి ఆయనకి ధన్యవాదాలు, అప్పుడే ధన్యవాదాలు చెప్పుకున్నాను. పాత్ర ఏమిటో తెలియదు నాకు, నా నిడివి ఏమిటో తెలియదు. ఆయన ఒకసారి చూశారు, రండి అని చెప్పేసి అని తీసుకెళ్ళి శుభలేఖ సుధాకర్ గారికి పరిచయం చేసి కూర్చోబెట్టి, అప్పుడు అందరు ఆర్టిస్టును కూర్చోబెట్టేసి ఇది సీన్ అని చెప్తే అప్పుడు నాకు అర్థమైంది నేను కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ని అర్థమైపోయింది వేసుకుంటున్నాను తెలిసిపోయింది నాకు. అప్పుడు అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది సార్, ఈ క్యారెక్టర్ నేను చేయాలి. దీనివల్ల నాకు ఒక మంచి గుర్తింపు రావాలి, నేను ప్రమోట్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను సార్. ఒక సీన్, ఫస్ట్ సీన్ ఎప్పుడైతే అయ్యిందో ఆ సీన్తోనే నా భయము, నా బెరుకు, నా జంకు అన్నీ పోయినాయి సార్. అటు చూస్తే డైరెక్టర్ గారు హ్యాపీగా ఉన్నారు, అది చాలా అనుకున్నాను నేను. ఆయన ఆయన ఒక్కరు హ్యాపీ అయిపోతే సార్ ప్రపంచం అంతా హ్యాపీ అంటే అని చెప్పేసి ఆయన ఇమీడియట్గా ఓకే చెప్పేసి ఓకే. అనిల్ అప్పుడు గారు దగ్గర చాలా వేగవంతమైనటువంటి పని, ఫాస్ట్ ఫాస్ట్
రైటింగ్ డెసిషన్ కానీ అంటే సారు ఒక పరిణతి చెందిన వ్యక్తిలాగా నాకు అనిపించారు చాలా చిన్న వయసులో. నా మనసులో ఒక గ్యాప్ తీసుకున్న కారణం ఏంటంటే అది చెప్పుదాం అనుకుని ఆగిపోయాను. నేను చెప్పొద్దులే ఎందుకు లేని చెప్పి చెప్పలేదు. చిన్న వయసు నుంచి పరిణతి చెందిన వ్యక్తి, మంచి చెడ్డలు తెలిసిన వ్యక్తి, కరెక్ట్, విలువ తెలిసిన వ్యక్తి, కష్టసుఖాలు తెలిసిన తెలిసిన అన్ని. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న బస్ డ్రైవర్. ఎస్ సార్. పాపం ఎంత కష్టం. బ్రహ్మయ్య గారు అక్కడ నాకు పరిచయం మాట్లాడు. అంటే ఇవన్నీ చూసి వచ్చిన వాళ్ళకి కంటెంట్ మీద చాలా వాల్యూ, గ్రిప్ ఉంటుంది. ఈ సందర్భం వచ్చింది కాబట్టి అనిల్ రావు పూడి గారి గురించి కూడా చెప్పాలి సార్. చాలా మర్యాదగా, చాలా గౌరవంగా నన్ను ఒక 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 ఎంతో దాన్ని ఏమంటారంటే ఆయనకు పాత్ర మీద దృష్టే కాకుండా నా మీద కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేసి నాతో ఆ విధంగా పని తీసుకున్నారు. నాకు అంత గౌరవ మర్యాద ఇచ్చారు సార్. గౌరవ మర్యాద ఇస్తారు ఆయన పెద్దరికానికి. తనలో మీ కంటెంట్కి ఎలా తట్టాలి? యాక్చువల్గా ఆయన నా వయసు గురించి, నా యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా కాదు కానీ నా వయసు గురించి తెలుసుకున్నది సినిమా లాస్ట్ షూట్ డేట్ రోజున. ఓకే. ఆ రోజు నాకు వర్క్ అయిపోతున్నది, ఆ రోజుతో నా క్యారెక్టర్ అయిపోతున్నది అనుకున్న రోజున, ఏంటి మీరు మన ఏదో ఇంటర్వ్యూలో ఏదో చెప్పారు, ఏమిటి అసలు మీరు ఏమిటి అని అడిగి, అంటే అవునా, మై గాడ్. అప్పుడు రఘుబాబు గారు, చిట్టిబాబు గారు ఉన్నారు. రఘుబాబు గారు కూడా అవునా, నిజమా? రఘుబాబు గారు కూడా చాలా కలోకులుగా బాగా మంచిగా కలిసిపోయి ఉంటాడు. రఘుబాబు గారు ఒక మాట అన్నారు రెండవ రోజు షూటింగ్ జరిగిన మొదటి రోజు అబ్జర్వ్ చేశారు, చూశారు. రెండవ రోజు నా దగ్గరికి వచ్చి, నేను అలా వెళ్తుంటే ములిగారు అని చెప్పేసి అని ఆపి వచ్చి, మీ కెరీర్ మారబోతుందండి. సూపర్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ కెరీర్ మారిపోతుంది. ఆల్రెడీ మారిపోయింది సార్. నేను పరేషాన్ చూసిన రోజు మీరు, మీ లైఫ్ అంబిషనే నాకు అసలు, నాకు మీ క్యారెక్టర్స్ తలుచుకుంటే నవ్వు వస్తుంది సార్. అంటే మీ మీద అలా డిజైన్ చేస్తున్నారు, ఆ డైరెక్టర్లు గొప్పతనం అది. ఆ రైటింగ్ కానీ, ఓ మీ మీద అయితే పండుతుంది అనే ఒక మైండ్ సెట్ మీరు క్రియేట్ చేస్తారు మీ దీంట్లో. పరేషాన్ సినిమా నా 6వ సినిమాగా 5వ సినిమాగా రిలీజ్ అయింది కానీ యాక్చువల్గా ఫస్ట్ షూటింగ్ జరిగింది పరేషాన్. ఓ, దానికి ఎంత బాగా చేశారు. కరోనా పీరియడ్లో చేశాం సార్. కరోనా పీరియడ్లో మాస్కులు వేసుకొని, మాత్రలు వేసుకొని, ఆ విధంగా క్యాన్సర్, కొంతమందికి కరోనా వచ్చిన పరిస్థితుల్లో కూడా ఆ షూటింగ్ చేస్తే అది కొంచెం ఆగి లేట్గా రిలీజ్ అయింది. కానీ నా మొదటి సినిమా పరేషాన్, అదే పెద్ద సినిమా, షూట్ అయిన సినిమా, పెద్ద పాత్ర దొరికిన సినిమా పరేషానే. అయితే పరేషాన్తో పెద్ద సినిమాగా చేశారు కానీ ఫస్ట్ సినిమాగా మీరే పెద్ద పరేషాన్ అయిపోయారు ఇప్పుడు ఇండస్ట్రీకి. చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి చెక్ పెడుతున్నారు సార్ మీరు సార్. అది అదైతే మాత్రం నిజం. ఎందుకంటే ఒకటి పాత్ర రాద్దాం అనుకునే లోపు ఈయనైతే బాగుంటుంది కదా అని మైండ్లోకి వచ్చేస్తారు. చెప్తున్నారు సార్ రైటర్స్, డైరెక్టర్స్ చెప్తున్నారు సార్. చెప్తున్నారు ఈ పాత్రకు మీరే అనుకున్నాం సార్ అని కొంతమంది అంటున్నారు. రాసేటప్పుడే మీరు గుర్తుకొస్తున్నారు సార్, రెండు మూడు క్యారెక్టర్లకు వస్తున్నారు సార్ మీరు అని చెప్పేసి, ఏ క్యారెక్టర్ ఇద్దామని ఆలోచన చేస్తున్నాం సార్ అని అంటున్న వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఇంకో 5 ఏళ్ళు మీ లాంగ్ డ్రైవ్ కొనసాగించండి. ఇలాగే 5 సంవత్సరాలు చాలు సార్. 5 సంవత్సరాలు జరిగిపోతాయి చాలు. భగవంతుడు నాకు ఎవరితో చేయాలనుంది సార్ మీకు? అందరితో చేయాలని సార్. అందరితో రెండు ఉన్నాయి సార్ నాకు. అందరితో చేయాలనుంది, చిరస్థాయిగా మిగిలిపోయే పాత్రలు చేయాలన్నది. ఈ రెండు కోరికలు ఉన్నాయి సార్ నాకు. ఇప్పుడు చిరస్థాయిగా మిగిలిపోయే పాత్ర అంటే ఏదంటారు మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు సపోజ్ నా దృష్టిలో శంకరాభరణాలు సోమయాజుడు గారు చేసింది, మనం దాన్ని మర్చిపోలేము. సోమయాజులు గారే గుర్తొస్తారు మనం, శంకర శాస్త్రి అట్లా అలాంటి పాత్ర. అంటే ఆ క్యారెక్టర్ పేరుతో ఉండేది మీకు ఇన్ అండ్ డాన్స్? అంటే నా క్యారెక్టర్ ఇతను ఏం చేశాడరా, ఏం ఆర్టిస్ట్ అండి అబ్బా అనుకునే ఆ మూడు రావాలి నాకు. ఇప్పుడు కూడా కామెడీగా నవ్వుకునేటప్పుడు అరే భలే చేశాడరా అని అనుకుంటున్నారు కదా. అనుకుంటున్నారు కానీ ఇంకా నాకు సార్ నిజం చెప్తున్నాను సార్, ఆ విష్ణు అబ్బాయి పేరు విష్ణు, లడ్డు లడ్డు అబ్బాయి, అబ్బాయి అలా చూసి ఫోన్ చేయొద్దు ఫోన్ చేయొద్దు అనగానే నవ్వు వస్తాను సార్. అక్కడ తర్వాత ఏం జరిగిందో తర్వాత సంగతి. అంటే నేను మొన్న ఒక అమ్మాయిని, శిల్ప అని మా తమ్ముడు భార్య ఉంది సార్, సినిమాకి వెళ్ళేటప్పుడు మొత్తం బండి పంచర్ పడింది, అది ఇది బండి ఆపుకున్నాను కానీ ఆ సినిమా చూడాలని చెప్పేసి వెళ్ళాను, బట్ ఇట్స్ వర్త్ వాచింగ్ బావ గారు అని మెసేజ్ పెట్టింది నాకు. అంటే యాక్చువల్లీ ఇంక వెళ్ళిపోవాలి వెనక్కి, ఇంకా వెళ్ళటానికి చాలా దూరం థియేటరు, ఇదంతా ఎందుకు సరే తర్వాత చూడవచ్చులే టీవీలో వచ్చినప్పుడు అనుకుని కూడా లాస్ట్ మినిట్లో థియేటర్కి వెళ్ళిందంట.
బాబుగారు ఏం నవ్వుకున్నాను, మీ రివ్యూ చూసి నేను వెళ్ళాను. అలాంటిది మీరు ప్రతి ఒక్కళ్ళని కూడా ఎంత హైలైట్ చేసి చెప్పారు. ఆయన క్యారెక్టర్ కూడా లడ్డు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా చెప్పారు, నాకు భలే నచ్చింది బాబుగారు అని చెప్పి చెప్తే అంతకంటే ఏం కావాలి? అవును సార్, అవును. అంతే సార్, ఒక ఆడియన్స్ దగ్గర నుంచి, ఒక నిజమైన ఆడియన్ సినిమా ప్రేమికుడు దగ్గర నుంచి మిమ్మల్ని గుర్తుపెట్టుకుని అరే ఆయన క్యారెక్టర్ బాగుంటుంది అంటే అదే సక్సెస్ సార్. అది ఇప్పుడు భవన్ సింగ్ మన భవంత్ కేసరి సినిమా చూస్తున్నప్పుడు హాల్లో కూడా అరేన అతను మన బలగం నారాయణ కదా, బలగం నారాయణ డిజిటల్ ఫాదర్ అయినా క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ వేసాడు దీంట్లో బాగుండే అని ఆడియన్స్ అనుకుంటున్నారట, మా బంధువులు చెప్తున్నారు చుట్టుపక్కల ఉన్న ఆడియన్స్ ఈ విధంగా అనుకుంటున్నారని. బంధువులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు, చాలా సంతోషం. బంధువులు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, వాళ్ళు ఊహించని విధంగా జరుగుతున్నారు సార్ ప్రయాణం. ఇప్పుడు నాదైతే ఉన్నదో ఎవరు ఊహించలేదు సార్. ఇది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏమన్నా అప్లై చేసుకోపోయారా బలగంకు కానీ? ఎందుకు సార్, నా సార్ ఈ మీరు పిలిచి ఇంటర్వ్యూ తీసుకోవడమే గొప్ప విషయం. అంతే వద్దు సార్, ఇవి చాలా సరే ఇస్తే తీసుకోవడం తప్ప నేను ఆ కంటెస్ట్కి వెళ్ళటం అవన్నీ.